పండుగలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ నారాయణ పిలుపునిచ్చారు. తాండూరు తులసి గార్డెన్ లో పోలీసుల ఆధ్వర్యంలో శాంతి సమావేశానికి ఎస్పీ హాజరయ్యారు. రాబోయే బక్రీద్, వినాయక చవితి పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమానికి మతాలకు సంబంధించిన మత పెద్దలు పాల్గొన్నారు. మరియు మన ఇక్కడ ముస్లింలు కావచ్చు, హిందువులు కావచ్చు, బౌద్ధులు, జైనులు మరియు సిక్కులు, వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ సాంప్రదాయాల ప్రకారము మరియు మన పూర్వీకులు అయితే ఏ విధంగా అయితే కలిసిమెలిసి మరి పండుగలను మనం చేసుకున్నామో మనమందరం కూడా మరి ఒక సోదర భావంతో ఎన్ని పండుగలు మరి చేసుకోవాల్సిందిగా మనమందరం కూడా కలిసిమెలిసి ఉంటే మనమందరం కూడా సుఖ సంతోషాలతో మరి ఉంటామని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. నిజంగా కూడా మనమందరం ఈ బక్రీద్ వచ్చిన రోజే కాదు, బక్రీద్ నాడే ఆవులను కోయడమే కాదు, ఎప్పుడు కూడా ఆవులను కొయ్యొద్దని చెప్పేసి చెట్టాలు ఉన్నాయి. అది మనందరికీ కూడా తెలిసింది. ఈ విషయమై ఎన్నోసార్లు చాలాసార్లు కూడా పోలీస్ శాఖ వారికి కానీ మాకు కానీ ఇప్పుడు ఏదైతే మేము ఆవులను పడతామో దాన్ని పడిన తర్వాత ఏదో రిసిప్ట్ చూపిస్తాం, ఆ రిసిప్ట్ కూడా ఉన్నదో కొన్ని గొడవలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా గొడవలు మా యువకుల మధ్యన ఇక్కడ మేమందరం ఇక్కడ జరగకుండా ఉండాలంటే నిజంగా కూడా పోలీసు గణేశ చవితి కావచ్చు, దీపావళి కావచ్చు, రంజాన్, క్రిస్మస్ అందరం మరి శాంతియుతంగా నిర్వహించుకుంటున్నాం. ఇక కూడా మనం అందరం నిర్వహించుకుందాం. అయితే కొద్దిగా వాళ్ళు ఫోన్ చేస్తారు పకడేయాలి, వీళ్ళకి ఏమైతే రెచ్చగొట్టినట్లు అయిపోతుంది. కాబట్టి మీరు పట్టుకున్న తర్వాత వాళ్ళు పోలీసు వాళ్ళకి అప్పచెప్తారు, వాళ్ళు దాని న్యాయం వారి దాని వాళ్ళంతా దాని గురించి ఐడెంటిఫై చేస్తారు. కాబట్టి పెద్ద మనుషులంతా జర ఓపికతో కూర్చొని ఇచ్చేస్తుంటే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం తెలియజేస్తూ మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. కలిసిమెలిసి ప్రేమ అభిమానాలతో ఉంటామని చెప్పి అందరితో సమన్వయంగా మనం చేస్తున్నాం. ఇది ఒకటే కాదు, రంజాన్ పండుగ వచ్చినప్పుడు కూడా మేము కూడా మీతో పాటు వేదిక దగ్గరికి వచ్చి అలేవలే తీసుకొని ప్రేమాభిమానాలు జరుపుకుంటాం. మరి అదే మాదిరిగా గణేష్ ఉత్సవాలు వచ్చినప్పుడు కూడా గతంలో కూడా కమలతరణ గారికి వాళ్ళకి అందరికీ చెప్పిన ముస్లిం సోదరులకు మరి ఎప్పటి కూడా మన ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కొంతమంది అంతకుముందు మిత్రులు చెప్పినట్టు మనము ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడం అనట్లేదు. అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే చట్టం చూసుకుంటారు, కాకపోతే ఎవరికి ఇబ్బంది కలగకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగానే గోవుడు ఇక్కడ ప్రత్యక్షంగా ఇప్పుడు పండుగ ముందు జరుగుతున్నటువంటి దాంట్లో మా వైపు నుంచి నిజంగానే అట్లా చెప్తే ఆ రకంగా జరగదు అనేటటువంటి విశ్వాసాన్ని ఇక్కడ ప్రకటిస్తే బాగుంటుంది. అదేవిధంగా పోలీస్ శాఖ తరఫున కూడా ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క పోలీస్ కానిస్టేబుల్ ద్వారా ప్రతి గ్రామంలో ఈరోజు అందరూ కూడా ఇన్ఛార్జ్లు ఉంటారు. కాబట్టి అక్కడ గ్రామ పంచాయతీలలో కూడా ఖచ్చితంగా గ్రామ సభలలో కూడా తీర్మానం అయ్యే రకంగా ప్రభుత్వం మీద ఆ రకమైనటువంటి బాధ్యత ఉంది, ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము కలెక్టర్ గారికి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా వివరించాలనుకున్నాం. అదేవిధంగా ఈ సమావేశం ద్వారా కూడా మనకు సంబంధించినటువంటి ఇప్పుడు మైనార్టీ సోదరులకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా గ్రామీణ ప్రాంతాలలో మండలంలో మండల కేంద్రాలలో మనందరం కూడా సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు ఈ రకమైనటువంటి ఒక చర్చ జరిగితే బాగుంటుంది. మన మతం మన కమ్యూనిటీని బేస్ చేసుకొని మనం ఏదైతే సమావేశాలు ఆపి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయాలి, సార్ ఇక్కడ అవి తీసుకెళ్తున్నారు, మీరు దయచేసి దీనికి ఏముంది చట్ట ప్రకారం మీరు యాక్షన్ తీసుకోండి. కానీ చట్టం మన చేతిలో తీసుకుంటే మీకు ఇబ్బంది కొత్త లోపలికి, మీరు బండి ఆపి ఏమన్నా ఎవరైనా తిట్టిండో ఏమైనా చేసినట్టు రియాక్షన్ కూడా అయిపోతుంది. మనం ఇక్కడ చాలా సంతోషంగా చాలా మంచిగా ఇన్ని సంవత్సరాల నుంచి మనం పండుగలు జరుపుకుంటున్నాము, దేవుడి దేవాలయం ఇక్కడ పండుగలు జరుపుతున్నాము. ఎప్పుడు మనకు ఇన్సిడెంట్స్ కాలేవు, చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అయితే దానికి మనం చిన్న విషయం ఏంటి పెద్దగా చేయకూడదు. కరెక్ట్ కన్సర్న్ ఆఫీసర్స్కు ఏరియా ఆఫీసర్స్కు మనం ఇమీడియట్లీ ఇన్ఫర్మేషన్ చేసేస్తే వాళ్ళు వాళ్ళ చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటారు. మనం చర్య ఎట్టి పరిస్థితుల్లో మనం యాక్షన్ తీసుకోకూడదు. డిఫెన్స్లో కూడా మనం అవసరం లేదు, ఎందుకంటే మన దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళ లెక్క ప్రకారం వాళ్ళు కేసు బుక్ చేసి వాళ్ళకి ఏం జరుగుతుందో చేస్తారు. అయితే మనం ఇటు విషయంలో అందరం పోలీస్ ఏం చేయాలి, పబ్లిక్గా మీరేం చేయాలి నేను కంప్లీట్గా చెప్తున్నాను. మధ్యలో మీరు ఆర్గ్యుమెంట్ వాగ్వాదాలు దయచేసి పెట్టుకోకండి. మీ అభిప్రాయాలు మీరు ఏం చెప్పదలుచుకున్నారో అవి చెప్పండి. చివరిగా నేను మీ అందరి ప్రశ్నలకు నేను ఆన్సర్ చెప్తాను. కాకండి ఇవన్నీ కూడా మాకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, డీజీ గారి దగ్గర నుంచి మాకు అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఏ ఒక్క వెహికల్ అయినా కూడా సర్టిఫికేట్ లేకపోతే చాలు, తప్పకుండా మేము కేసు రిజిస్టర్ చేస్తాం.
దీనికి మొన్న 3 రోజుల క్రితం బొమ్మరాజపేటలో ఒక వెహికల్ పట్టుకున్నాం మేము. 10 ఎద్దులు దొరికినాయి అందులో, ఆవులు కాదు ఎద్దులు. దాంట్లో నా సర్టిఫికేట్స్ లేవు, దాని మీద కేసు బుక్ చేయడం జరిగింది. ఆ రోజు సాయంకాలం నాకు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు అడిగాడు ఏ షాప్ ఏ క్యాష్ షాప్ అన్నాడు. ఆయన చెప్పాడు దేకో సార్, దానికి అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుంచి సర్టిఫికేట్ లేదు అని చెప్పాగానే ఆయన ఒకటే మాట్లాడు, టీకే సార్ లీగల్ మే యాక్షన్ లేనా ఓ లీలు అన్నాడు. అంటే ఒక ఎంపీ లెవెల్ ఆయన కూడా ఇట్లా చెప్పాక ఒక మాట చెప్పాగానే మీ చట్ట ప్రకారం ఏం యాక్షన్ తీసుకుంటారో ఆ యాక్షన్ తీసుకోండి అని చెప్పి ఫోన్ పెట్టడం జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్ ఎవరు కూడా దయచేసి దాని మీద అనుమాన పడకండి, ఆవేశపడకండి. తప్పకుండా ఎక్కడైనా కానీ సర్టిఫికేట్ లేకుండా ఏ ఎనిమల్ తీసుకెళ్ళే వాటిని మేము సీజ్ చేస్తాం, కేసు పెడతాం. రెండవది, ఇందాక మన మిత్రులకు ఒక ఆయన చెప్తూ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు కూడా చెప్పండి సార్, దాన్ని సందర్భం వచ్చినట్టు మేము కూడా పరిష్కారం చేస్తాం అన్నారు. తప్పకుండా లా అండ్ ఆర్డర్ పరిస్థితి అది నిజమా కాదా, ఫేక్ ఆర్ ట్రూ అనేది కూడా అది క్లియర్గా చూపిస్తుంది. తర్వాత ఆన్ ద డే ఆఫ్ స్లాటర్ మనకు జనరల్గా కొంత వేస్టేజ్ అనేది వస్తుంది. అది నేను ఇంతకుముందు పలకణంలో పనిచేసినప్పుడు కూడా మున్సిపల్ అథారిటీస్ తరఫు నుంచి చాలా మంచి అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. అందరికి కూడా బ్లాక్ కవర్స్ అనేవి సప్లై చేయడం జరిగింది. అట్లాగే ఈ వేస్టేజ్ క్యారీ చేసే వెహికల్స్ అవి కూడా పంపించడం జరిగింది. సో ఎవరైతే స్లాటర్ చేస్తున్నారో వాళ్ళు అవి నీట్గా బక్రీద్ ఫెస్టివల్ జరుపుతున్నట్టు మనకు నెక్స్ట్ ఫ్యూ డేస్లో కనిపిస్తుంది అన్నమాట. చాలా బాగుంది. సో ఈ రకంగా మనం ఏంటంటే ఫ్యూచర్లో మంచి ఉద్యోగాలు సంపాదించాలి, మంచి డబ్బులు సంపాదించుకోవాలనే గోల్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంటే ఒక క్వాలిటీ లైఫ్ ఉండాలని. సో ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండాలంటే మనకు అదర్ కంట్రీస్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, లేదంటే ఇట్లాంటి అన్నీ ఉండాలంటే కూడా ఫస్ట్ ఏంటంటే పీస్ అనేది ఉండాలి. పీస్ఫుల్గా ఉండాలంటే అందరు కలిసి ఉండాలి. ఈ 100 సంవత్సరాల నుంచి బందోబస్తు చేస్తాము. మా ఎస్ఐస్ అందరు కూడా వాటన్నింటి మా ఎస్ఐస్ మా టౌన్ సిఏ గారు మా ఇద్దరు ముగ్గురు ఎస్ఐలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆ బోనాలకు కవర్ చేస్తారని చెప్పేసి అని తెలియజేస్తున్నాము. బోనాలని రిపేర్ చేస్తున్నాము. ఆ బోనాల్లో కూడా బోనం పెట్టే విషయంలో అక్కడ కొద్దిగా చెత్త ఏర్పడవచ్చు కాబట్టి అంత కూడా నీట్నెస్ మెయింటైన్ చేసి చేయడం కోసం వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఎప్పుడు కూడా మన ముస్లింస్ హిందూస్ మధ్య మనస్పర్ధలు జరగడం కానివ్వండి ఇటువంటి ఇష్యూ లేదు. అందరు కూడా కలిసికట్టుగా అందరూ ఐక్యతతోటి గడిపారు. ఇప్పుడు మనకు కరోనా విషయంలోనే చూసుకోండి పాలసీ ఇప్పుడు ఏం చేస్తున్నాం అనేది అవసరం లేదు. ఈ పండుగల దృష్ట్యా మీరందరూ మత సామరస్యం వెలివేసేలా మన తాండూరు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆల్రెడీ మీరు కరోనాలో చెప్పారు చాలామంది ముస్లిం యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అయితేనేమి, మహా హిందూ మహాసేన అయితేమి, వాళ్ళందరూ కూడా కరోనాలో మతంతో సంబంధం లేకుండా కరోనాలో సేవలు అందించడం అనేది దాని వల్లనే మన ఇది తాండూరు పట్టణంలో మత సామరస్యం ఎంత బాగుంది అనేది మనం ఆల్రెడీ ప్రూవ్ చేశాం. ఈ పండుగల సందర్భాలు కూడా మనం అందరము తప్పకుండా ఈ మత సామరస్యం వెలువరిచేలా అందరికీ ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మా డిఎస్పీ గారు చెప్పారు తప్పకుండా మా డిఎస్పీ గారి కోరికలు తప్పకుండా తీరుస్తాం సార్. మా ఎస్పీఆర్ కూడా చెప్పారు రాగానే వేదిక మీదకి తప్పకుండా ఏది ప్లాస్టిక్ కవర్స్ కానీ శానిటేషన్ కానీ ప్లస్ బోనాలు పడతారు చెత్త అది వేపాకులు అలాంటివి అన్నీ ఉంటాయి. ఇప్పుడు బక్రీద్ సందర్భం స్లాటర్ చేసినప్పుడు వేరే వేస్ట్ చేసేది తీసుకుని కానీ ప్లాస్టిక్ కవర్స్ అదేవిధంగా శానిటేషన్ అడిషనల్ శానిటేషన్ అదేవిధంగా బ్లీచింగ్ పౌడర్ ఆల్ శానిటేషన్ మెజర్స్ టేకరా బై అవర్ తాండూరు మున్సిపాలిటీ అస్యూర్ దట్ ఆల్ శానిటరీ మెజర్స్. థ్యాంక్ యూ అండ్ ఆల్.